డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా పాపాయపాలెం గ్రామంలో కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో పూజలు చేసిన ప్రవీణ్ ఇంటింటికి తిరుగుతూ తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఒక్క అవకాశం అంటూ వచ్చిన వైసీపీ పాలన రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందని ఆయన మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల పేదకూరుపాడు నియోజకవర్గ రైతులు భూములపై హక్కులు కోల్పోతారని ప్రవీణ్ అన్నారు. మన నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ ప్రతి ఇబ్బందులన్నీ నాకు తెలుసు. ఇది నేను ఈ గ్రామానికి రావడం 3వ సారి. నేను వచ్చిన ప్రతిసారి గ్రామంలో ఉన్న ఇబ్బందులతో చూస్తూనే ఉన్నాను. మన కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఏమన్నా ఉంటే మన గవర్నమెంట్ వచ్చినాక 90 రోజుల నోటి మన గవర్నమెంట్ రాగానే మీకు ఏ పని కావాలన్నా, ఎంఆర్ఓ ఆఫీసులో పని కావాలన్నా, ఆర్టీఓ ఆఫీసులో పని కావాలన్నా, పోలీస్ స్టేషన్ లో పని కావాలన్నా, ఒకే ఒక్క ఫోన్ కాల్ రాష్ట్ర రాజధాని బాగుండాలన్నా, మన ఆస్తులు వెలుగు పెరగాలన్నా మన చంద్రబాబు నాయుడు గారికి గెలిపించకుండా యువత నిరుద్యోగ యువత నేను నియోజకవర్గంలో కోరుకుంటే దాదాపు 30,000 మందిని నిరుద్యోగ యువతను చూశాను. నేను ఈ నిరుద్యోగ యువత అందరికీ ఉద్యోగాలు రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి, తెలుగుదేశం పార్టీ గెలవాలి. మన నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ ప్రతి ఇబ్బందులన్నీ నాకు తెలుసు.